మేము తెలంగాణ రాష్ట్రంలో గత 24 సంవత్సరాలుగా టీపీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము, కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాము. ఇంత మునుపు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాకు టీపీకి సంబంధించిన ఎంప్లాయీస్ కి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మా యొక్క మేము చేసిన పనికి మా యొక్క వేతనాలు ఇక్కడ పనిచేసే తెలంగాణలో కంటే అక్కడ డబుల్ రేటు తీసుకుంటున్నారు. సేమ్ పని సమాన పని కానీ ఇక్కడ తెలంగాణ వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అనే పేరుతో మాకు ఎంతో ఉపయోగం లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు ఇంకా కష్టపడుతున్నాం, 24 సంవత్సరాలు కష్టపడుతున్నాం. కానీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, గత ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. మా యొక్క ఉద్యోగం సంబంధించిన క్యాడర్ కానీ మరియు శాలరీ కానీ ఫిక్సేషన్ కానీ జరగలేదు. కాబట్టి మేము ఎంతో మనోవేదన గురవుతున్నాము. మా యొక్క ఎంప్లాయీ డ్యూటీ ఎలా ఉంటుందంటే మేము ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ టీబీ ఇన్ఫెక్టెడ్ ఉన్న పేషెంట్ల ద్వారా మాకు మేము కూడా ఇన్ఫెక్ట్ అయి ఉన్నాము. ఇది కరోనా కంటే ఎక్కువ మహమ్మారి జబ్బు. ఇంతవరకు భారతదేశంలో ఈ టీబీని అరికట్టడం జరగలేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అరికట్టుతున్నామని చెప్పి గోల్ పెట్టుకుంటూ ఉంటారు, కానీ అది గోల్ సాధ్యం కాదు. అట్లాంటి మన ప్రతి మనిషి ఒక ఎంప్లాయ్ ప్రతి ఎంప్లాయ్ కూడా ఈ టీబీ ఇన్ఫెక్ట్ అయి ఉన్న ఇన్ఫెక్టెడ్ గురయ్యి చాలామంది టీబీ పేషెంట్గా బారిన పడి మందులు తింటూ తిని మరీ మళ్ళీ మంచిగా అయ్యి మరీ ఉద్యోగం కొనసాగించడం జరిగింది. కొంతమంది ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. కానీ మాకు ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ మాకు ఎలాంటి న్యాయం కానీ జరగలేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ద్వారైనా మాకు న్యాయం చేకూర్చాలని చేకూరుతున్న ఆశతోటి మేము ఈ ప్రజావాణి కార్యక్రమంలో మా యొక్క వినతి పత్రం ఇస్తానికి వచ్చాము. కాబట్టి గత ప్రభుత్వాలు మమ్మల్ని ఎలా అయితే నిర్లక్ష్యానికి గురి చేశారో ఇప్పుడైనా ఈ తెలంగాణ వచ్చి కనీసం 10 సంవత్సరాల పైన అయినాక కూడా ఈ ధనిక రాష్ట్రంలో చెప్పుకుంటున్న మన తెలంగాణలో ఇప్పుడైనా న్యాయము అవుతుందని జరగాలని కోరుకుంటూ మేము ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి న్యాయం దయ ఉంచి మా యొక్క సమస్యలని పరిష్కరించాలని త్వరగా పరిశీలించడం కోరుతున్నాము. ఎందుకంటే బీద రాష్ట్రమైన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాకంటే 2 రెట్ల శాలరీ అధికంగా తీసుకోవడం జరుగుతుంది అక్కడ. కానీ ధనిక రాష్ట్రంలో సింగిల్ శాలరీతోటి ఇంకా మేము జీవితం కొనసాగిస్తూ డే బై డే ఇక్కడ ఈ ఇప్పుడు ఎందుకంటే నిత్యావసరాలు వస్తువులు పెరిగిపోయినాయి, ఇల్లు అద్దె రేట్లు పెరిగిపోయినాయి. అయినా కూడా మేము మానసికంగా కుంగిపోతూ కూడా ఇప్పుడు ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ప్రతి పేషెంట్కి కరోనా టైంలో కూడా ఇల్లు తిరిగి మేము మందులు వేయడం జరిగింది. ఈ మీ మందులు లేకపోతే కరోనా టైంలో టీబీ ఉన్న పేషెంట్లు కరోనా వచ్చినట్టు చనిపోయేవాళ్ళు. అయినా కూడా ఆ ఇన్ఫెక్ట్ ఉన్న ఇన్ఫెక్షన్ అయ్యి కూడా మేము కూడా కరోనాలో చాలా సిక్ అయ్యి హాస్పిటలైజేషన్ అయ్యి మేము కూడా ఆక్సిజన్లు తీసుకొని మరియు మంచిగా అయ్యి తర్వాత కూడా మేము సేవలను కొనసాగడం జరిగింది. కాబట్టి మా యొక్క సేవలు గుర్తించి ఇప్పుడు కూడా మా టీబీలో 4 రకాలుగా పేషెంట్లు అయినారు. ఒకటి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనే పేషెంట్లు కూడా ఉంటున్నారు, అంటే డ్రగ్స్కే లొంగని మందులకు లొంగని వ్యాధిగ్రస్తులతోటి మేము ఇప్పటికీ సాహసం చేస్తున్నాము. వాళ్ళ యొక్క కళ్ళ పరీక్షలు చేయడం, కళ్ళ తెమడ తీసుకొని రావడం, వాళ్ళ ఇంటికి పోయి మందులు ఇవ్వడం, వాళ్ళ ఇంటి కుటుంబం కూడా అందరికీ మానసిక ధైర్యం చెప్పడం కోసం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టడం జరుగుతుంది. మేము మా యొక్క చేసే సేవలు గుర్తించి కనీసం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలు పరిష్కరించి మాకు పక్క రాష్ట్రంలో వచ్చే జీతం మాకు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.